హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్ష డిఎస్సీ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి మార్నింగ్ సెషన్లో ఎగ్జామ్ అయితే జరిగింది కదా, ఆ సెషన్లో వచ్చేసి మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు, ఏంటి ఏ టాపిక్స్ ఇస్తున్నారు అనేసి మనం ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. కొంచెం పేపర్ అయితే మోడరేట్గా అంటే కొంచెం టఫ్గా అయితేనే వచ్చిందని చెప్పాలి, ఎందుకంటే కొన్ని అప్లికేషన్ టైప్ బిట్స్ అలాగే మ్యాచింగ్స్ ఇలాంటివి ఎక్కువగా వచ్చాయి అనేసి చెప్పడం జరిగింది. సో వాటిల్లో మనకు ఏ క్వశ్చన్స్ అడిగారు అనేసి మనం చూద్దాము. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఐసీటీకి సంబంధించి సీడీ అనగానేమి అనేసి అడిగారంట. సీడీ అంటే కాంపాక్ట్ డిస్క్ అండి. సో దీనికి సంబంధించి మనకు సీడీస్ డీవీడీస్కి సంబంధించి కానివ్వండి, మనకు 1 బైట్ వీటికి సంబంధించి స్టోరేజ్ పర్పస్ కింద క్వశ్చన్స్ అయితే అడగచ్చు. నెక్స్ట్ నెటిక్విటీ మీన్స్ అనేసి ఇచ్చారంట. నెటిక్విటీ మీన్స్ అంటే ఏంటంటే మనం ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయడానికి కొన్ని రూల్స్ అయితే ఉంటాయి కదా, సో అటువంటి రూల్స్ను వచ్చేసి మనం నెటిక్విటీస్ అనేసి చెప్తామండి. నెక్స్ట్ NEP 2020 యొక్క విద్యా విధానం అనేసి అడిగారు. సో NEP 2020 ఎలా ఉంటుందండి, మనకు 5+3+3+4 లాగా ఉంటుందన్నమాట విద్యా విధానం. నెక్స్ట్ NCF 2005 యొక్క లక్ష్యం ఏంటి అనేసి అడిగారు. సో దీని యొక్క లక్ష్యం ఏంటండి, జ్ఞాన నిర్మాణము. నెక్స్ట్ ఎరిక్సన్ పాఠశాల దశలకు సంబంధించి మనల్ని క్వశ్చన్ అయితే అడిగారండి. ఎరిక్సన్ దశలు కంపల్సరీగా మనల్ని ప్రతి ఒక్క షిఫ్ట్లో కూడా అడగడం జరుగుతుందండి. సో ఎరిక్సన్ దశల్లో మనకు పాఠశాల దశలో ఉండేటిది ఏంటిదండి, క్లిష్ట పరిస్థితి, శ్రమించడము, నూన్యత అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ ఏది అనేసి అడిగారు. సో ఇది వచ్చేసి మైడూమ్ అండి, అత్యంత హానికరమైన కంప్యూటర్ వైరస్ మైడూమ్. నెక్స్ట్ ప్రవర్తనవాదులకు సంబంధించి క్వశ్చన్ అయితే అడిగారు. ప్రవర్తనవాదులు వచ్చేసి వాట్సన్ అనేసి ఉందంట. సో వాట్సన్. నెక్స్ట్ బెల్లం కొట్టిన రాయి ఏ జాతీయ నియమానికి చెందుతుంది అనేసి ఇచ్చారండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఇంకొక పద్యం ఇచ్చారంట. సో పద్యం ఇచ్చి పద్యాన్ని ఆర్డర్లో పెట్టమన్నారు. తెలుగు పారిజాతాలు ఎవరి రచన. నెక్స్ట్ గోరింట దీపాలు ఇతివృత్తం అడిగారు. ప్రాక్తానము అర్థము. నెక్స్ట్ ఉత్తర పద అర్థ ప్రధానమైనది ఏది అనేసి ఇచ్చారండి. ఉత్తర పద అర్థ ప్రధానమైనది. నెక్స్ట్ శారద ఉత్పత్తి అర్థము, చైతన్యం పాఠ్యభాగ ఉద్దేశము. నెక్స్ట్ అప్పి కట్లకు బాపట్ల 5 మైళ్ళు ఇది ఏ ఛందస్సు, ఛందస్సుకు సంబంధించి కూడా క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ త్యాగయ్య బిరుదు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వర్ణోత్పత్తి స్థానం దృశ్య భిన్నమైనది ఏది అనేసి ఇచ్చారండి. సో మనకు గ్రామర్కి సంబంధించి క్వశ్చన్. నెక్స్ట్ అనుభూతివాదానికి ఉదాహరణలుగా నిలిచే రచన ఏది, ప్రతీక పర్యాయ పదాలు. నెక్స్ట్ కందపద్యంలో బేసికనంగా ఉండకూడనిది ఏది అనేసి ఇచ్చారండి. ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి తెలిపేది ఏది అనేసి ఇచ్చారు. అంటే మనకు ఉత్తమ పురుష అంటే మన గురించి మనం చెప్పుకుంటే ఉత్తమ పురుష అండి. నెక్స్ట్ మధ్యమ పురుష అంటే మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్తే మధ్యమ పురుష. ఎక్కడో ఉన్న వ్యక్తిని గురించి చెప్పినట్లయితే మనకు అది ప్రథమ పురుష కింద చెప్పచ్చు అన్నమాట. నెక్స్ట్ నిర్మాణాత్మక మూల్యాంకనంలోనే సాధనాల సంఖ్య ఎంత అనేసి అడిగారంట అండి. నెక్స్ట్ భగ్న ప్రేమికుడు కవిగా మారడం ఏ రక్షణ తంత్రం, రక్షణ తంత్రాలకు సంబంధించి కూడా మనల్ని కంపల్సరీ అడుగుతారు, మీకు ఆల్రెడీ చెప్పిందే. నెక్స్ట్ లక్ష్యార్థ సిద్ధికి చెందిన పదం ఏది, గోగాకు వచ్చేసి ఏ మాండలిక పదం అనేసి అడిగారంటండి. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు విద్యా వినోదం కోసం ఉపయోగించేటటువంటి సభా సదనం ఏది, వీణరాజు పాత్ర ఏ నవలలోనిది. సో ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే ఈరోజు అడగడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనకు ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. సో ఇవి కూడా వీటిల్లో మనకు ఆల్రెడీ ప్రీవియస్గా మార్క్ టెస్ట్లో వచ్చేసి గవర్నమెంట్ వాళ్ళు పెట్టడం జరిగింది కదా, సో అటువంటి వాటిల్లో కూడా మనకు కొన్ని టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ రావడం జరిగింది. సో రేపు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కొంచెం పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ అయ్యి వెళ్ళండి.